ముఖ్యమంత్రి అన్నవాడు ముఖ్యమంత్రి అన్నవాడు మంచి మనిషి అయి ఉంటే మంచి నాయకుడైతే మహానాయకుడు అవుతాడు ముఖ్యమంత్రి అన్నవాడికి మంచి మనసు ఉంటే ప్రజలందరూ బాగుపడతారు ముఖ్యమంత్రి అన్నవాడు ఒక తండ్రిలాగా ఆలోచన చేస్తే ప్రజలను తన బిడ్డలాగా ప్రేమిస్తే అప్పుడే ఆ ప్రజలు సంతోషంగా ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు తన ప్రజలను తన బిడ్డల్లా ప్రేమించాడు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగాడు ఉచిత విద్యుత్ ఇవ్వగలిగాడు ఉచిత విద్యుత్ ఆలోచన చేసిందే మొట్టమొదట రాజశేఖర్ రెడ్డి గారు మహిళలకు రైతులకి పావుల వడ్డీకే రుణాలు ఇచ్చాడు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా చదువుకోవచ్చని ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజలను తన సొంత బిడ్డల్లా ప్రేమించాడు కాబట్టే ఏదైనా జబ్బొస్తే ఒక కుటుంబంలో ఆ కుటుంబం మొత్తం అప్పులు పాలైపోతుంది కదా అది కరెక్ట్ కాదు కదా అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకోగలిగారు ఒక తండ్రిలాగా ఆలోచన చేశాడు కాబట్టే ఆ రోజు పోడు పట్టాలిచ్చాడు దళితులకు భూములు ఇచ్చాడు ఆ రోజు ఒక తండ్రిలాగా ఆలోచన చేశాడు కాబట్టే కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక పోడు పట్టాల విషయమే తీసుకుంటే పోడు భూముల విషయం తీసుకున్న రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క తెలంగాణలోనే మూడు లక్షల ముప్పై వేల ఎకరాలను పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది దాంట్లో ఖమ్మం జిల్లాలోనే కేవలం ఖమ్మం జిల్లాలోనే లక్ష ఇరవై ఇరవై వేల ఎకరాలు భూములకు పట్టాలిచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఒక తండ్రి మనసు ఉంది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు ఒక్కసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని మీరు నమ్మి ఓట్లేస్తే కేసీఆర్ గారు ఏం చేశారు ఆలోచన చేయండి పోడు పట్టాలకు కుర్చీ వేసుకునైనా అధికారులతో వచ్చి పోడు భూములకు నేను పట్టాలు ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు సంవత్సరాలు దాటిపోయింది మరి ఇప్పటి వరకు కూడా పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదు అంటే కుర్చీలు లేవనుకోవాలా లేకపోతే కేసీఆర్ గారు పరిష్కరించే మనసు లేదనుకోవాలా పోడు పట్టాలు పోడు భూముల మీద పట్టాలు ఇవ్వకపోగా పోలీసులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఆదివాసుల మీద గిరిజనుల మీద దాడులు చేస్తున్నా ఒక్క రోజైనా ఈ ప్రభుత్వం పట్టించుకుందా మహిళలని చూడకుండా చంటి బిడ్డల తల్లులని చూడకుండా జైల్లో పెడితే పాపం వాళ్ళ చేత చాకరీ చేపించుకున్నా స్పందించారా ఆలోచన చేయండి అసలు ఈ ప్రభుత్వానికి మనసుందా కేసీఆర్ గారికి గుండె ఉందా ఆ ఛాతిలో ఉన్నది గుండె లేకపోతే బండనా ఆలోచన చేయండి ఇంతమంది పిల్లలు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీద హమాలీ పని చేసుకుంటున్నారు ఆటోలు నడుపుకుంటున్నారు ఆడపిల్లలైతే పత్తి పీకను పోతున్నారు మరి డిగ్రీలు పీజీలు చదివి ఏం లాభం ప్రభుత్వం ఏదైనా సహాయం చేసిందా ఇంతకు ముందులాగా ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా ఇచ్చేది లేదు మీరే కూలీ నాలీ చేసుకొని బిడ్డలు చదివిస్తే ఫీజులు గట్టి చెమటోర్చి చదివిస్తే ఈ రోజు వాళ్ళు ఉద్యోగాలు రాకుంటే తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది ఎంతమంది విద్యార్థులు పాపం ఉద్యోగాలు రాక ముప్పై ఏళ్ళ ముప్పై వచ్చి నలభై ఏండ్లు కూడా వచ్చి బార్ అయిపోతుందని సమాజంలో ఇక తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రుల మీద ఇంకా భారమై బతకలేక ఆత్మహత్యలు చేసుకున్నారు వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ గారిలో ఏమైనా చలనం వచ్చిందా దున్నపోతు మీద వాన పడినట్టు కనీసం చీమ కుట్టినట్టయినా లేదు కేసీఆర్ గారికి అంటే కేసీఆర్ గారికి మనసుంది అనుకోవాలా లేకపోతే ఆ గుండెలో ఉన్నది బండ అనుకోవాలా మీరే ఆలోచన చేయండి వరి వేసుకోవద్దండి అని చెప్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు ఊసరవల్లిలాగా ఎన్ని మాటలు మార్చాడు కేసీఆర్ గారు ఒకసారేమో సన్న బియ్యం వేసుకోండి అంటాడు ఆ తర్వాత ఏ అవి కొనకుండా మోసం చేస్తాడు తర్వాత దొడ్డు బియ్యం నేను ఆఖరి గింజ వరకు కొంటాను అంటాడు ఇప్పుడేమో నేను అసలు వరే కొనను పొండి అంటున్నాడు మద్దతు ధర ఉన్న పంట వరి మద్దతు ధర అంటే ఏమిటి మద్దతు ధర అంటే ఈ పంటకు ఈ ధర ఉంది ఈ పంట పండిస్తే తప్పకుండా ఈ ధర పెట్టే కొనాలి అన్నది గ్యారంటీయే కదా మద్దతు ధర మరి అలాంటి మద్దతు ధర ఉన్న పంటను వేసుకోవద్దండి అని చెప్పే హక్కు పాలకులకు ఉందా ఇక మద్దతు ధర ఉన్న పంట వేసుకోకపోతే ఇక జనాలు ఏ ఆధారంతో బతకాలి ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒడ్లు కొనుగోలు చేయడానికి కేంద్రాలు తెరవలేదు ఇప్పటికీ కూడా రైతుల్లో ఇంకా గుబేలు బతుకుతున్నారు ఇంతగా హింస పెట్టడం అవసరమా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కనీసం ఒడ్లు కూడా కొనడం చేత కాకపోతే ఈయనకు ముఖ్యమంత్రి హోదా తగునా ముఖ్యమంత్రి పదవి అవసరమా ఆలోచన చేయండి ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒడ్లు కొనమంటే ఒడ్లు కొనకుండా ధర్నాలు చేస్తున్నాడు అయ్యా పరిపాలన చెయ్యి అంటే ఒడ్లు కొను అంటే ఈయన ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నాడు ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది మన ఒడ్లు కొనకుండా ఉండడానికేనా రైతుల్ని ముంచడానికేనా మన అప్పుల రైతుల్ని అప్పుల పాలు చేయడానికేనా ఎంతమంది రైతులు అప్పులపాలు అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదేనా బంగారు తెలంగాణ ఆలోచన చేయండి ఏం చేశాడు కేసీఆర్ గారు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో పాలన పెడితే బంగారు తెలంగాణను కాస్త బాదల తెలంగాణగా చేశాడు బంగారు తెలంగాణను కాస్త బతుకే లేకుండా చేశాడు బంగారు తెలంగాణను కాస్త బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశాడు ఈ రోజు ఎన్ని బీర్ షాపులు ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి గల్లీకి మూడు ఉన్నాయి బడులు ఎన్నున్నాయి గుడులు ఎన్నున్నాయి వైన్ షాపులు ఎన్నున్నాయో మీరే లెక్క పెట్టండి ఎంత మంది అసలు హైదరాబాద్ అయితే డ్రగ్స్ కు కేంద్రంగా మారిపోయింది ఇది ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది పెంచి పోషిస్తున్నారు మద్యాన్ని డ్రగ్స్ ని కేసీఆర్ గారు ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది ఇదేనా బంగారు తెలంగాణ ఇది బంగారు తెలంగాణ కాదు ఇది అప్పుల తెలంగాణ ఇది ఆత్మహత్యల తెలంగాణ అమ్మా ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఎలక్షన్ ఐదేళ్లకు ఒకసారి మీ చేతిలో ఒక ఆయుధం వస్తుంది ఓటు అనే ఆయుధం ఐదేళ్ళకొకసారి వచ్చే ఆ ఆయుధాన్ని మీరు ఆలోచన చేసి వేయండి మీరు మీ బతుకులను మార్చుకోవడానికి మీ భవిష్యత్తును మార్చుకోవడానికి మీ పిల్లల భవిష్యత్తును మార్చుకోవడానికి ఒకసారి ఒకే ఒక్క అవకాశం ఓటు ఆలోచన చేయండి అమ్మా రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే మీ బతుకులు బాగుపడతాయి కేసీఆర్ లాంటి వాడు ముఖ్యమంత్రి అయితే పేదల బతుకులు చితికిపోతాయి ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లని మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశాడు పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు కేసీఆర్ గారు ఏది మాట్లాడినా మీ ఓట్ల కోసమే మాట్లాడతాడు మీ ఓట్లతో మీతో పని అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు కనీసం మీ వైపు కూడా చూడడు ఏరు దాటేదాకే ఓడమల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టు కేసీఆర్ గారికి మీతో అవసరం తీరిపోయినాక మీ వైపు కూడా చూడడు ఆలోచన చేయండి అమ్మా మీ గురించి ఆలోచన చేసే వాళ్ళను మీరు ఎన్నుకోండి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను రాజశేఖర్ రెడ్డి మీకు సేవ చేస్తూనే చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ మాట ఇచ్చినా మాట మీద నిలబడే నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మీకు ఎంత మేలు చేశాడో నేను మీకు చెప్పనవసరం లేదు ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ నా బాపు పేరు మీద మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం ఈ పార్టీకి బాపు పేరే ఉండడమే కాదు వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం ఈరోజు ప్రతిపక్షమే లేదు అసలు ప్రజల పక్షాన మాట్లాడే గొంతే లేదు ఏడేళ్ళగా ప్రతిపక్షమే లేకపోతే అప్పుడు పుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ గారు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది అప్పుడు పుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మేము వచ్చినాక ప్రజల పక్షాన మేము నిలబడినాక ప్రజల పక్షాన మేము ప్రశ్నించినాక ఇప్పుడు వచ్చాయి ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తానంటున్నాడు కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చింది ప్రతిపక్షానికి సోయి ఇప్పుడు వచ్చింది ప్రభుత్వానికి బుద్ధి అమ్మా అవును అమ్మా ఆలోచన చేయండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీరందరూ ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను నేను మీకు మాటిచ్చి చెప్తున్నా మీరు ఆశీర్వదించండి మేము వ్యవసాయాన్ని పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను మేము మళ్ళీ ఆర్థికంగా నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలి ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీదనే ఉండేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు రీఇంబర్స్మెంట్ ఉచితంగానే చదువుకునేటట్టు మేము చేస్తాం మళ్ళీ ఉచితంగానే ఆరోగ్యశ్రీ కూడా బ్రహ్మాండంగా జరిగేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికే కాదు పెన్షన్ ఎంతమంది వృద్ధులుంటే అంత మందికి పెన్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి అమ్మా ఎస్టీ మైనారిటీల అందరి సంక్షేమం కోసం రైతు కూలీల కౌలు రైతుల సంక్షేమం కోసం వ్యవసాయం కోసం మహిళల కోసం బిడ్డల కోసం నేను పని చేస్తానని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను మీకు మాటిచ్చి చెప్తున్నాను మరొకసారి మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు పేరు పేరున ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది